అన్ని రకాల గుణాలు, అన్ని రకాల శౌర్యాలు, అన్ని పరాక్రమాలు, అన్ని లక్షణాలు ఒకే చోట ఉన్న నా దైవం తప్ప ఇంకొకరు దైవం ఎక్కడ ఉంటారండి అని హనుమంతుడు మాటగా రామదాసు చెబుతున్నాడు. ఇక్కడ దైవాన్ని నమ్మితే అలా నమ్మాలమ్మ, దైవాన్ని నమ్మితే అలా నమ్మాలి. మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్కది. మన దైవం మీద మనకు నమ్మకం లేదన్నమాట. మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది, రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం, ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం. ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 3 కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి? దౌర్భాగ్యం దారిద్ర్యం తప్ప. ఇవాళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణా గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చూసి చెబుతున్నానమ్మా, చాపకంద నీరుల పరమతాల వాళ్ళు ప్రవేశిస్తున్నారు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అడ్డుకోండి మత మార్పిడిని, అడ్డుకోండి అడ్డుకోండి, ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసినా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటున్నారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారు. చిన్న అనారోగ్యం రాగానే మన ఇంట్లో చేరిపోతారు పుస్తకాలు పట్టుకుని. మనకి లేవా పుస్తకాలు? మన దేవుడు బలకరా? దేవుడు వాళ్ళకి ఏమైనా సొంతమా? ఇక్కడ కాస్త ఎవరో బలహీన ప్రాణులు ఉంటారు, ఇక్కడ అనారోగ్యం కదా అని మనం ఏం అనలేము. వెంటనే 3 రోజుల్లో మారిపోతుంది పరిస్థితి, 3 రోజుల్లో మారిపోతుంది. మా అమ్మగారికి బాగా తీవ్ర అనారోగ్యం చేసిన పరిస్థితుల్లో మేము చేస్తూనే మందులవి వాడాలి కదా అని ఓ నర్సును పెట్టాం. ఆ నర్సు వచ్చిన తర్వాత 4వ రోజుని తీసేసింది అక్కడ పుస్తకం. నేను చూశాను, నేను అయ్యి బాబోయ్ ఇప్పుడు 90 ఏళ్ళ ఆవిడ మార్చేస్తే నా పరిస్థితి ఏమిటి అనుకున్నాను. నేను వెంటనే పంపించాను, సాయంత్రం ఖర్చులు ఇచ్చేసి, నెల జీతం ఇచ్చేసి, నువ్వు అక్కర్లేదు పంపని చెప్పాను. ఆ సంస్థకు ఫోన్ చేశాను, హిందువులు ఉంటే పంపించండి లేకపోతే వద్దని చెప్పాను. నాకు మండితే అలాగే ఉంటుంది వ్యవహారం, పంపండి తీసుకెళ్ళిపోనని చెప్పాను. అలా చేస్తున్నారని ప్రయత్నం ఒక, ఎందుకంటే ఆవిడ ముసలావిడ ఏదో బాధలో ఉంటుంది, అక్కడ కూర్చుంది ఏదో తీస్తే ఉంటే అది ఏదో చదివింది ఇందాక బాగుంది అంటే నాకు పంప అయిపోయినట్టే. అక్కడ ఇక నేనెందుకు ప్రవచనాలు చెప్పడం పని లేక, 90 ఏళ్ళ ఆవిడ మీద ప్రయోగాలు జరిగాయి, నాలాంటి వడ్డింట్లో అంటే మీ ఇంట్లో జరగవండి, ఆలోచించుకోండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. నేను అందుకోసమే పల్లెటూళ్ళు పిలిచినా ఎంత ఇబ్బంది అయినా ఎందుకు వస్తానంటేనమ్మా, ఈ ఘోరాలు ఇక్కడే జరుగుతున్నాయి, మత మార్పులు వాటిని ఆపి తీరడం ప్రవచనకర్తగా నా కర్తవ్యంగా భావిస్తాను. లేకపోతే ధర్మం నిలబడే సమస్య. ఇవాడ ప్రచారం మీద ఆధారపడిన ధర్మం మన కర్మ, ఆచరణ కాదు ప్రచారం. మన మతానికి ప్రచారం కూడా బాగా చేయాలి మనం, కాస్త అడావుడే ఆర్భాటం కూడా చేయాల్సిందే. లోపల ఉండే భక్తి లోపలే ఉండు, కానీ బయట కూడా చేయాల్సిందే. ఎందుకంటే ప్రచారం వల్లనే అంతా నిలబడుతుంది. ఇక్కడ ధర్మాధర్మాలు ఎక్కడా లేవు, ఎన్నికల్లోనే ఎక్కడ సహా అన్ని ప్రచారాన్ని బట్టే జరుగుతున్నాయి ఇక్కడ. అంటే దేవుడు అంతే, ఏం చేస్తావు, కాలాన్ని బట్టి గట్టిగా ప్రచారం చేయాల్సిందే. అందుకే సమయాన్ని తిరుగుతున్నాం, ఎందుకంటే నిలబెట్టాలి ధర్మం, లేదా మేమెందుకు ఇక్కడ. రాముడు